హాయ్ హలో, ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే ఈ మూర్ఛ వ్యాధిలో ఎలా దీన్ని కనుక్కుంటారు, అంటే ఎపిలెప్సీ ఎలా కనుక్కుంటారు, దీనికి ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరి ఈ దీన్ని కనుక్కోవటానికి, డయాగ్నోస్ చేయడానికి కొన్ని రక్త పరీక్షలు, ఇన్ఫెక్షన్స్ని ఏమున్నాయని కనుక్కోవటానికి చేస్తారు, తర్వాత నరాల పరీక్షలు చేస్తారు, అంతేకాకుండా ఈ సిటీ స్కాను, తర్వాత ఎంఆర్ఐలు ఇవి కూడా చూసి ఎక్కడైనా ట్యూమర్స్ ఉన్నాయా లేకపోతే బ్లీడింగ్ ఉందా అనేది కూడా చూస్తారు. ఈ వీటిలో కూడా తెలియకపోతే పెట్ స్కాన్ అని ఉంటుంది, దాంట్లో ఏంటంటే ఈ మెదడు యొక్క యాక్టివిటీని గుర్తిస్తారు. దానిలో కూడా తెలియకపోతే స్పెక్ట్ అని టెస్ట్ చేసి దాంట్లో ఏంటంటే ఈ ఎక్కడ ఏ లొకేషన్ ఎఫెక్ట్ అయ్యింది బ్రెయిన్లో అనేది చూస్తారన్నమాట. అయితే సిస్కామ్ అనే టెస్ట్ ద్వారా ఈ స్పెక్ట్ని, ఎంఆర్ఐని ఓవర్లాప్ చేసి ఇంకా బాగా డీటెయిల్డ్గా కనుక్కోవటానికి, ఏ భాగం ఎఫెక్ట్ అయిందో కనుక్కోవడానికి అవకాశం ఉంది. ఆలోచన, జ్ఞాపక శక్తి, మాట్లాడే విధానాన్ని బట్టి మెదడులో ఏ భాగం ఎఫెక్ట్ అయ్యిందనేది కూడా గమనిస్తారు. ఇవే కాకుండా ఎస్పీఎం, ఈఎస్ఐ, ఎంఈజీ టెక్నిక్స్ ని కూడా ఉపయోగించి తీసుకుంటారు. అయితే దీంట్లో ట్రీట్మెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి యాంటీ ఎపిలెప్టిక్స్ అని వాడతారనమాట. దీని ఏజ్ని బట్టి, తీవ్రతను బట్టి, ఏ రకమైన ఎపిలెప్సీ అనే దాన్ని బట్టి మందులు ఇస్తారు. దాదాపు 20 రకాల మందులు ఉంటాయి, అవి డాక్టర్ సలహా ప్రకారము వాడాలన్నమాట. అయితే 3 నుంచి 5 సంవత్సరాలు మందులు వాడాక కొంతమందికి ఇది పూర్తిగా తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది. అప్పుడు డాక్టర్లు మందులు ఆపమని చెప్తారు. అప్పటి వరకు కూడా అవకాశం ఉన్న వాళ్ళకి ఆపమని చెప్తారు. అప్పటి వరకు మందులు క్రమం తప్పకుండా దీంట్లో వాడాల్సి ఉంటుంది. ఈ మందుల వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. బరువు పెరగటము, శరీరం మీద ర్యాష్ రావటము, మాట్లాడటంలో తేడా రావటం, ఎముకలు సన్నబడటము, జ్ఞాపక శక్తిలో ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. మందులు రెగ్యులర్గా డాక్టర్ సలహా ప్రకారము కరెక్ట్ డోసు వాళ్ళు చెప్పినట్టుగా వాడుకుంటే ఏంటంటే, క్రమం తప్పకుండా కూడా వాడుకుంటే మందులు లేకుండా కంట్రోల్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్రమం తప్పకుండా ఎంత డోసు చెప్తే అంత డోసు వాడాల్సి ఉంటుంది అన్నమాట. ఒకవేళ మందులు పనిచేయకపోతే సర్జరీ అని, లేజర్ అబ్లేషన్ అని, తర్వాత వేగస్ నర్వ్ స్టిమ్యులేషన్ అని ఇలాంటివి చేస్తారు. కొన్ని చోట్ల పిల్లల్లో ఈ కీటో డైట్ వల్ల కూడా ఈ సీజర్స్ అనేవి తగ్గుతాయని చెప్పి చెప్తారు. కానీ ఈ కీటో డైట్ వల్ల ఏంటంటే వాళ్ళకి యూరిక్ యాసిడ్ స్టోన్స్ రావటము, తర్వాత పెరుగుదల ఆగిపోవటం అనేది ఉంటుంది. కాబట్టి అంత తొందరగా ఇది సజెస్ట్ చేయరన్నమాట. అంతేకాకుండా డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్, రెస్పాన్స్ న్యూరో స్టిమ్యులేషన్ అనే పద్ధతులు కూడా పాటించి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అయితే ఫ్యూచర్లో ఏంటంటే ఈ మైక్రో ఇన్వాజివ్ సర్జరీ అని, టీఎంఎస్ అని, అంటే ఏంటంటే ట్రాన్స్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ అని, ఎక్స్టర్నల్ ట్రైజెమినల్ నర్వ్ స్టిమ్యులేషన్ అనే పద్ధతులు కూడా రావడానికి అవకాశం ఉంది. అయితే జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ఈ ఇలాగా ఈ వ్యాధి ఉన్న వాళ్ళకి అంటే, టాబ్లెట్స్ జాగ్రత్తగా వేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా సరిపడా నిద్రపోవటము, మెడికల్ అలర్ట్ బ్రేస్లెట్స్ ధరించటం, ఎమర్జెన్సీలో మోగేలా అన్నమాట, ఎక్సర్సైజ్ చేయటము, రెస్ట్ తీసుకోవటము, వాటర్ సరిపడా తాగటము ఇలాంటివన్నీ చేయాలి. అయితే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఇరుగు పొరుగు వీళ్ళందరూ కూడా ఈ వ్యాధిని నెగిటివ్గా, దీని గురించి సమాజంలో మూర్ఛ రోగి అని వేయకుండా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలన్నమాట. ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి ఈ జబ్బు గురించి చెప్పి వాళ్ళు కూడా దీనికి పాజిటివ్గా వాళ్ళకి సహకరించేలా చేయాలి. అంతేకాకుండా ఒకవేళ అలాంటివి ఏమైనా పరిస్థితులు ఎదుర్కొన్నా కూడా వాళ్ళు, ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు
వాళ్ళని పట్టించుకోకూడదు. ఇలా వచ్చినప్పుడు పక్కనున్నాళ్ళు ఏం చేయాలో కూడా తెలుసుకుని ఉంటే మంచి. ఈ పక్కనున్నాళ్ళు ఏం చేయాలంటే, ఒక అలా వచ్చినప్పుడు ఒక పక్కకు జాగ్రత్తగా తిప్పి పడుకోపెట్టడము, తల కింద మెత్తటి ఒక తలగడ పెట్టడము, మెడ దగ్గర దుస్తులను వదిలిచేయటము చేయాలి. తర్వాత వాళ్ళు తిరుగుతుంటే గనక వాళ్ళు తిరిగే దారిలో ఏమీ అడ్డంకులు లేకుండా జాగ్రత్త పడటం అనేది చూడాలి. తర్వాత వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, చేతులు కాళ్ళు అలాంటివి ఎలా కొట్టుకుంటున్నారు, ఏ రకాలైన ప్రవర్తనలు వాళ్ళలో ఉన్నాయనేది చూసి డాక్టర్కి అవి చెప్పాలన్నమాట. దాన్ని బట్టి ఏ రకమైన ఫిట్స్ అనేవి ఎపిలెప్సీ అనేది తెలుసుకోవడానికి డాక్టర్స్ డయాగ్నోస్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో మరి ఇదండి ఈ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎపిలెప్సీ ఫిట్స్ గురించి. మరి ఇది ఈ టాపిక్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి, అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.